I feel scared when I am speaking in English. నాకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా భయమేస్తుంది. ఇదే అండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం. దీనికి కారణాలు, సొల్యూషన్స్ డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు ఆర్ ఛానల్. నేను మీ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ స్వప్నలత. ఈ సిరీస్లో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, దాని కారణాలు, సొల్యూషన్స్ చెప్తున్నానండి. ఈరోజు థర్డ్ ప్రాబ్లం దట్ ఇస్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మాకు చాలా భయమేస్తుంది మేడం అన్న టాపిక్ మీద మాట్లాడుతున్నాను. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా భయమేసేస్తుంది. ఇది చాలా కామన్గా అందరికీ ఉండే ప్రాబ్లమేనండి. అది బిగినర్స్ లెవెల్లో అయినా కానీ, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకైనా కానీ భయమేస్తుంది. అసలు బేసికలీ మనకు ఎందుకు భయమేస్తుంది ఫ్రెండ్స్? చిన్నప్పుడు మనము మన నాన్నగారు కొడతారు అన్నా, లేకపోతే అమ్మ కొడుతుందన్నా ఎందుకు భయమేస్తుంది మనకి? మనం ఏమన్నా తప్పు చేస్తామేమో అని ఫీలింగ్ మనకు ఉంటే, తప్పు చేసేస్తే వాళ్ళు కొడతారేమో అని భయమేస్తుంది మనకి. అంతేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తాము అని మనకి ఫీలింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనము భయపడతామన్నమాట. సో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తాం ఫ్రెండ్స్ మనము? ఇది కారణం, రీజన్ నెంబర్ 1 ఏంటంటే మనం మిస్టేక్స్ చేసేస్తామేమో అని మనం అనుకుంటాం, కాబట్టి మనము భయపడతాము. సో ఏ రకాల మిస్టేక్స్ చేస్తాం మనము? ఎన్ని రకాల మిస్టేక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వొకాబులరీలో మిస్టేక్స్ చేయొచ్చు, రెండోది గ్రామర్లో మిస్టేక్స్ రావచ్చు. మీ మైండ్లో నాకు కొన్ని, నేను చాలా బిగినర్స్ లెవెల్లో ఉన్నాను, నాకు అసలు ఇంగ్లీష్ పదాలే రావండి, నాకు మాట్లాడుతున్నప్పుడు ఇక నెక్స్ట్ ఏం పదం రావాలో నాకు రావట్లేదు అని అనుకున్నప్పుడు మీరు డెఫినెట్గా సెంటెన్స్లో మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ వస్తాయని మీ మనసులో అనిపిస్తుంది, కాబట్టి భయపడతారు. రెండోది, నాకు వర్డ్స్ కొన్ని తెలుసు కానీ సెంటెన్స్ ఫార్మేషన్ నాకు రావట్లేదు, సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేసి మాట్లాడాలనేది స్పాంటేనియస్గా రావట్లేదు, గ్రామాటికల్ మిస్టేక్స్ వస్తాయేమో అని మీరు అనుకుంటున్నప్పుడు అక్కడ భయమేస్తుంది. సో రీజన్ నెంబర్ 1 ఏంటంటే మిస్టేక్స్ చేస్తారేమో అన్న ఫీలింగ్ మీలో ఉంటుంది, కాబట్టి మీరు భయపడతారు ఫ్రెండ్స్. రెండో రీజన్ ఏంటంటే మన ముందున్న వాళ్ళు, అది ఒకళ్ళైనా కానీ, ఇద్దరైనా కానీ, ఐదుగురైనా కానీ, 10 మంది అయినా కానీ, వాళ్ళకి బాగా విషయం తెలుసు. ఏ విషయం? ఇంగ్లీష్ మాట్లాడడం బాగా తెలుసు. నాకేమో అసలు ఇంగ్లీషే రాదు అని మీ మైండ్లో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకున్నారు. నాకు అసలు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నాకు సరిగ్గా వొకాబులరీ రాదు, సెంటెన్స్ ఫార్మేషన్ రాదు, ఇన్ని రాదు మీ మైండ్లో పెట్టుకొని ఎదుటోళ్ళ ముందు మాట్లాడాలని అన్నప్పుడు మనకి ఎలా వస్తుంది ఫ్రెండ్స్? ఫ్లూయెంట్గా రాదు కదా మనకి. మన బ్రెయిన్ ఏది రిజిస్టర్ చేసుకుంటుంది? ఆల్రెడీ నేను ప్రాబ్లమ్ సిరీస్లో ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనం ఏది తరచూ అనుకుంటూ ఉన్నామో మన బ్రెయిన్ దాన్నే రిజిస్టర్ చేసేసుకుంటుందంట. సో మన బ్రెయిన్లో ఏం రిజిస్టర్ చేసుకున్నాము? నేను చాలా బిగినర్స్ లెవెల్లో ఉన్నాను, నాకు ఇంగ్లీష్ రాదు సరిగ్గా, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు భయమేస్తుంది, నాకు వొకాబులరీస్ తెలియవు కొన్ని, ఇట్లా రిజిస్టర్ చేసుకుంటాం కదా మనం. మరి బ్రెయిన్ భయపడక, కంగారు పడక ఏం చేస్తుంది ఫ్రెండ్స్ మనకి మాట్లాడేటప్పుడు? సో బ్రెయిన్ యాంగ్షియస్గా ఫీల్ అవుతుంది, అంటే యాంగ్జైటీ ఫీల్ అవుతుంది అన్నమాట. సో ఇది రీజన్ నెంబర్ 2. మన మైండ్లో ఏదైతే రిజిస్టర్ చేసుకున్నామో మనం ఏం చేసుకుంటాం? మనం అన్నీ నెగిటివ్గా రిజిస్టర్ చేసేసుకుంటాము. సో అందుకని బ్రెయిన్ ఏమంటే కంగారు పడిపోతుంది, మనకు టక్మని మాట్లాడాలంటే వర్డ్స్ రానే రాదు అసలు. సో ఇది రెండు కారణాలు ఫ్రెండ్స్ మనకు భయం రావడానికి. సో ఇప్పుడు కారణాలు చూసాం కదా, సొల్యూషన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ చాలా ఈజీ అండి, అది విన్నారంటే మీకు చాలా ధైర్యం వస్తుంది. ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ, టుడే ఇట్స్ ఫర్ మీ అండ్ ఎస్టర్డే ఇట్స్ ఫర్ యూ.
అంటే మన ముందు ఉన్న వాళ్ళు కూడా ఒకనొకప్పుడు మిస్టేక్స్ చేసే ఈ స్థాయికి వచ్చారు అనేది దయచేసి మీ బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ చేసే పైకి వస్తారు. సో ఈరోజు నేను మిస్టేక్స్ చేస్తున్నానంటే రేపు నేను వాళ్ళ స్థాయికి వాళ్ళ లెవెల్కి నేను త్వరలో వెళ్ళిపోతున్నాననేది రిజిస్టర్ చేసుకోండి. సో ఈరోజు నేను టుడే ఇట్స్ ఫర్ మీ, ఎస్టర్డే ఇట్ వాస్ ఫర్ యూ, అండ్ టుమారో ఐ విల్ బీ లైక్ యూ అని అనుకోండి. ఓకే, సో మిస్టేక్స్ చేయకుండా ఎవ్వరూ ఇంగ్లీష్ మాట్లాడలేరండి. ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ చేసే నేర్చుకున్నారనేది చాలా హ్యాపీగా మీ మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. ఆటోమేటికల్గా ఎదుటి వాళ్ళని చూసినప్పుడు అరే నేనేంట్రా బాబు, నువ్వు కూడా ఒకనొకప్పుడు తప్పు చేసావులే అన్న ధైర్యం మనకు వస్తుంది. సో మన ఎవరిని చూసి వాళ్ళకు బాగా తెలుసు, మనకు అసలు ఏం తెలియదు అన్న భయం అయితే ఉండనే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, అది ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఏంటి ఫ్రెండ్స్, మీరు ఏదన్నా ఒక చిన్న మీటింగ్కి వెళ్ళారనుకోండి, మీరు ఆఫీస్లో ఏదన్నా ఒక మీటింగ్, వాళ్ళందరూ ఏంటి, నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను టాపిక్స్, స్పేస్ రీసెర్చ్ గురించో లేకపోతే రాకెట్స్ లాంచ్ గురించో మాట్లాడుకుంటున్నారు. మిమ్మల్ని అక్కడ టాపిక్ గురించి స్పీచ్ ఇమ్మన్నారు, మీకు అసలు ఆ టాపిక్ గురించే తెలియదు. అసలు మీరు తెలియని టాపిక్ గురించి మాట్లాడాలంటే మీకు భయమే ఎక్కువ ఏం చేస్తుంది ఫ్రెండ్స్, వేస్తుంది కదా. సో ఫస్ట్ ప్లీజ్ బీ థరో విత్ యువర్ టాపిక్. ఏ టాపిక్ మాట్లాడుతున్నారో ఆ టాపిక్ మీద జనరలైజ్డ్ రీసెర్చ్ చేయండి మీరు. అంటే ఎలా చేయాలి, టాపిక్ తెలిసిన తర్వాత దాని గురించి నేర్చుకోవడం కాదు ఫ్రెండ్స్. మీరు ఒక్కొక్క వీక్, ఈ వారము ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేయండి, కొత్త కొత్త పదాలు నేర్చుకోండి, కొత్త కొత్త సెంటెన్స్ మీరే ఫ్రేమ్ చేయండి. ఇన్ ద సెన్స్ ఈ వారం కుకరీ మీ టాపిక్ అనుకోండి, కుక్కరీకి రిలేటెడ్ న్యూ వొకాబులరీ వర్డ్స్ కనుక్కొని దాని మీద సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. నెక్స్ట్ వీక్ పొలిటిక్స్ మీద, ఆ నెక్స్ట్ వీక్ ట్రావెల్ మీద, ఆ నెక్స్ట్ వీక్ టెక్నాలజీ, ఆ నెక్స్ట్ వీక్ ఇంటర్నేషనల్ న్యూస్, ఆ నెక్స్ట్ వీక్ స్పోర్ట్స్, ఆ నెక్స్ట్ వీక్ మెడిసిన్ హెల్త్, ఇట్లా బోల్డ్ టాపిక్స్ ఉన్నాయి. అట్లా వారానికి ఒక టాపిక్ తీసుకొని దాని మీద కొత్త వొకాబులరీ వర్డ్స్ నేర్చుకోండి. కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ తరం వాళ్ళు మనకంటే చాలా అప్డేటెడ్గా ఉంటున్నారు. వాళ్ళతో ఈక్వల్గా మనం వెళ్ళలేకపోయినా కూడా వాళ్ళకంటే చాలా తక్కువ స్థాయిలో మనం ఉండకూడదు. సో మనని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో మీకు ఆల్ ఆఫ్ యూ ఆర్ నవడేస్ దే ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ టెక్నాలజీ. సో టెక్నాలజీ మంచితనంగా యూజ్ చేసుకొని కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ విత్ టాపిక్స్ లైక్ దిస్. లర్న్ న్యూ వొకాబులరీస్, ట్రై టు ఫ్రేమ్ సెంటెన్సెస్ విత్ దోస్ న్యూ లర్న్ వొకాబులరీ వర్డ్స్. అది ఇది సొల్యూషన్ నెంబర్ 2. థర్డ్ సొల్యూషన్ ఏంటంటే ట్రై టు హ్యావ్ 1-to-1 కాన్వర్సేషన్. 1-to-1 కాన్వర్సేషన్, మీరు ఎప్పుడైతే కాన్వర్స్ చేస్తున్నారో అప్పుడు చాలా తొందరగా ఇంగ్లీష్ నేర్చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే మీరు ఎవరితో కాన్వర్స్ చేస్తున్నారో వాళ్ళు మీ లెవెల్లో ఉండకూడదు. జస్ట్ హ్యావ్ కాన్వర్సేషన్, రెగ్యులర్ కాన్వర్సేషన్ విత్ వన్ హూ ఈస్ లిటిల్ బిట్ అప్పర్ టు యువర్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, మీకంటే నెక్స్ట్ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళతో కాన్వర్స్ చెయ్యండి. లేదు మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారంటే ట్రై టు హ్యావ్ కాన్వర్సేషన్ విత్ అడ్వాన్స్డ్ లెవెల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాండిడేట్స్. అప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేశారు, ఒక సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, తర్వాత ఏ టైప్ ఆఫ్ వొకాబులరీ వాడారు, సింపుల్ వొకాబులరీ వాడారా లేకపోతే ఫ్యాన్సిఫైడ్ వర్డ్స్ వాడారా అనేది మీకు అర్థమవుతుంది. సో ట్రై టు అబ్జర్వ్ అదర్స్ వైల్ కాన్వర్సేషన్. మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు నేర్చుకునే స్థితి లెర్నర్స్లో ఉన్నారు కాబట్టి, బిగినర్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ట్రై టు అబ్జర్వ్ ద పీపుల్ హూ ఆర్ నెక్స్ట్ టు యువర్ లెవెల్. ఓకే, దట్ ఈస్ సొల్యూషన్ నెంబర్ 3. సొల్యూషన్ నెంబర్ 4, రైటింగ్. హ్యావ్ ద గుడ్ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రైట్ బిఫోర్ వాట్ యూఆర్ గోయింగ్ టు స్పీక్. మీరు మాట్లాడే ముందు రాసి పెట్టుకొని దాన్ని చూసి మాట్లాడమని చెప్పట్లేదు ఫ్రెండ్స్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. అప్పుడు మీరు ఏమవుతారని అంటే మీరు మాట్లాడింది బట్టి చెప్పేస్తున్నట్టు అవుతుంది.
మీరేం మాట్లాడాలనుకుంటున్నారో అది రాసుకొని చెప్పేస్తున్నట్టు అవుతుంది. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ స్పాంటేనిటీ. నేను అది చెప్పట్లేదు. మీరు ఒక టాపిక్ చెప్పారంటే మీ మైండ్లో మీకు తెలిసిన విషయాలు ఆన్ ద స్పాట్ మాట్లాడేయండి. మాట్లాడేసిన విషయాన్ని రీకాల్ చేసుకొని పుట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైటింగ్. అప్పుడు మీరేం మిస్టేక్స్ చేశారో డెఫినెట్లీ యూ క్యాన్ ఐడెంటిఫై యువర్ ఓన్ మిస్టేక్స్. ద నెక్స్ట్ టైం యూ వోంట్ మేక్ మిస్టేక్స్. దాట్ ఈస్ వాట్ ఈస్ ద డెవలపింగ్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. సో మీరు ఏం మాట్లాడారో అది రీకాల్ చేసుకొని డెఫినెట్లీ మీరు కాసేపు అదే పనిగా కూర్చొని ఆలోచించారంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ స్పోకన్ యువర్ బ్రెయిన్ విల్ డెఫినెట్లీ రీకాల్. మనకంత సమయం ఉండదు, మనకంత ఓర్పు ఉండదు, మనకంత మనం ఏం మాట్లాడామో కూర్చొని ఆలోచించుకొని అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మన బ్రెయిన్ మనకి ఆ పని చెయ్యదు ఫ్రెండ్స్. అదే మీరు కొంచెం శ్రద్ధ పెట్టి మీరు ఏం మాట్లాడారో గుర్తు తెచ్చుకొని రాశారంటే డెఫినెట్లీ మీరు రాసేటప్పుడే అరే బాబు మన బ్రెయిన్ చెప్తుంది నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావురా అని మనకు చెప్తుంది. సో అక్కడ మీ మిస్టేక్స్ని మీరే కనుక్కోండి. మీ మిస్టేక్స్ మీరే తెలుసుకున్నారంటే నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు మీకు భయం ఉండదు. ఇది సొల్యూషన్ నెంబర్ 4. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇట్లాగే మీకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు లేకపోతే మీ మంచి మంచి గుడ్ హ్యాబిట్స్ మీకు ఇంకా ఏమున్నాయో నేను చెప్పినవి కాకుండా నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నేను చెప్పిన ఇది థర్డ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ మూడు కాకుండా ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో పంపించారంటే ఆ ప్రాబ్లమ్స్కి కారణాలేంటి, దాన్ని ఎలా సొల్యూషన్ ఎలా ఫేస్ చేస్తారు, ఓవర్కమ్ చేస్తారు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. సో ట్రై టు పాయింట్ అవుట్ ద ప్రాబ్లమ్స్ యూ ఫేస్ వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ టు మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దెన్ try to mention your good habits. I also want to know what are your good habits, which I doesn't know. Okay? So, see you all in my next video with another problem. Maybe మీ ప్రాబ్లం ఏదైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు పంపించారంటే మేబీ ఐ మే కమ్ అవుట్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్ విత్ డిఫరెంట్ రీజన్స్ అండ్ డిఫరెంట్ సొల్యూషన్స్. సో క్యాచ్ యూ అప్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఐ ఎమ్ యువర్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ స్వప్నలత. Okay, so don't forget to like my video, subscribe and watch my channel. See you all in my next video. Bye-bye. Thank you.